దయచేసి రంగనాచార్య మాట్లాడారు జగన్ రెడ్డి గారు బాలాపూర్ గణేష ఉత్సవ సమితి తరఫున దేవ భజన భక్తులు కొలం జగన్ రెడ్డి గారు గుండోజు వెంకటాచారు నేరుడు నాగేష్ గాజుల వినోద్ అదేవిధంగా శ్రీకాంత్ బల్రాం తమ్ముడు శ్రీకాంత్ వీత్రి శ్రీనివాస్ బాలరెడ్డిలకు ఉత్సవ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు ముందుకు జరగాలి నెమ్మది నెమ్మది ముందుకు జరగాలి మన గణేష భగవానుడు మన దేవుడు మన ముందుకు వచ్చాడు నెమ్మదిగా గణేష భగవాన్ కి స్థలం ఇవ్వాలి దయచేసి నెమ్మది నెమ్మది ముందుకు జరగాలి బోలో గణేష్ మహారాజకి ఈ బాలాపురం గణేష ఉత్సవ శోభయాత్రకు పాల్గొన్న ముఖ్య అతిథిగా వచ్చిన సబిత మేడం సబిత ఇందేడి గారికి మరియు మాజీ శాసనసభ్యులు తీగల కిష్ణారెడ్డి గారికి మరియు మేయర్ గారు పారిజాత నర్సరెడ్డి గారికి డిప్యూటీ మేయర్ శేఖర్ గారికి కార్పొరేటర్ ప్రభాకర్ రెడ్డి గారికి జయంత్ గారికి మనోహర్ గారికి శంకర్ రెడ్డి గారికి ఈ వేదిక ప్రతి ఒక్క పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ ముఖ్యంగా బాలాపూర్ గణేశుడు ఎంత పవిత్రమో ఈ గణేశుడు సేవ చేసినటువంటి గణేష్ భగవాన్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ నవరాత్రులు దీక్షతో గణేశుడికి ఇంత భక్తి శ్రద్ధతో పూజ చేస్తున్నది గణేశుడి మండలి ప్రెసిడెంట్ కు కార్యకర్తలకు ప్రతి ఒక్కరి పేరు పేర ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ విచ్చేసిన మన చుట్టుపక్కల గ్రామాలు మండలాలు కార్పొరేషన్ పట్టణం చేసిన ప్రతి ఒక్కరి చెల్లెమ్మలకు అన్నలకు అక్కలకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ఈ ఒక్క గణేష్ ఉత్సవ కమిటీకి పోలీసు వాళ్ళు వాళ్ళ సహాయత కూర్చేటందుకు పోలీసు వాళ్ళకు యంత్రాంగానికి మీడియా వాళ్లకు ఈ మీడియా చేస్తున్న ప్రతి ఒక్క మన సోదరులకు సోదరులందరి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక్కడ సమయం తక్కువ ఉంది కాబట్టి వక్తలు తక్కువగా మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాము. వక్తలు సమయం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ మాట్లాడాల్సిందిగా మనవి చేస్తున్నాము. హలో భక్తులందరూ కూడా విజ్ఞప్తి, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చిన్నపిల్లలు పట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మీ పర్సులు, మీ ధనము ఏమైనా పర్సులు ఉంటే అవి కూడా జాగ్రత్తగా చూడాల్సిందిగా మనవి చేస్తున్నాము. అలాగే పిసిసి నాయకులు ఎల్మటి అమరేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదికపై ఉన్న పిల్లలందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన వివిధ గ్రామాల ప్రజలకు భక్తులకు నా యొక్క వినాయక నిమజ్జన శుభాకాంక్షలు. మరియు ఈ నవరాత్రుల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా 9 రోజులు నిర్వహించిన బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు వారి మిత్ర బృందానికి నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు 9 రోజులు ఘనంగా పూజ జరుపుకొని మనం వినాయక సాగరం వైపు నిమజ్జనం ప్రశాంతంగా జరిపి మనం వినాయక భవన్ పూజలు పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రపంచాన్ని పీడిస్తున్న ఈ యొక్క కరోనా వ్యాధిని ఆ వినాయక భగవాని ఆశీస్సులతో మనం జయించి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. AP 29 BD 0249 స్విఫ్ట్ రోడ్డుకు అడ్డంగా ఉంది, దయచేసి తీయగలరని చెప్పి మనం చేస్తున్నాము. అలాగే బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక కార్పొరేటర్ ఉంగేటి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. గణేష భగవానకి ఈరోజు బాలాపూర్ గ్రామంలో గణేష ఉత్సవ సమితి మరియు బాలాపూర్ గణేష ఉత్సవం సమీపంలో ఈరోజు ఈ ఊరేగింపులకు విశేష దినవాణిని వచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు గ్రామానికి విచ్చేసినటువంటి ప్రముఖులు మన విద్యాశాఖ మంత్రులు సబిత ఇందేడి గారికి మరియు అదేవిధంగా మన స్థానిక మేయర్ శ్రీ మహమూద్ నర్సిరెడ్డి గారికి మరి
మరి సుబ్రహ్మణ్యం గారు మరి బాంబే నివాసి మాజీ ఎమ్మెల్యే తీరకిశేటి గారు మరి కమ్యూనికేషన్ రాజోడి కార్పొరేటర్లు మరి గణేష్ చిత్తసరికి సభ్యులు గ్రామేశ్వరందరూ గారు ధన్యవాదాలు ఈ రోజు నేను గర్వపడుతున్నాను ఎందుకంటే మనము ఎన్నో అనుభవాలు చూసాము ఎన్నో ఆస్తున్నాయని ఎన్నో వైభవాలని ఈ రోజు నేను గర్వపడాలి ఏంటంటే బాలాపూర్ గ్రామంలో పుట్టినందుకు సంతోషపడుతున్నాను ఎందుకంటే ఈ రోజు బాలాపూర్ వినాయకులు చూసి బాలాపూర్ వినాయకుల యొక్క లడ్డు మన వేలంపాడ పేదవాళ్ళ లడ్డు కైవసం చేసుకున్న వారందరూ ఇప్పటి వరకు రాయకంగా అని ఆర్థికంగా అని ఎంతో లబ్ధి పొందినారు కనుక ఈ రోజు అదే ఉత్సాహంతో ఇప్పటికి ఎంతో పోటీపడి లడ్డు వేసేలా పాల్గొంటున్నాను బాలాపూర్ గ్రామంలో ఉన్న వారందరూ ఈ రోజు సంతోషకర విషయం ఒక విషయం ఏంటంటే ఈ రోజు ఈ ఉత్సవ సంస్కృతి సంబంధించిన మన మీడియా మిత్రులకు మరియు పోలీస్ శాఖ వారికి మరియు మున్సిపల్ కలెక్టర్ కార్యదర్శి అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను జై తెలుగు కేంద్రీ అలాగే భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షులు భగవంతరావు గారు హలో ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ రాఘు కొలువు తీరాడు అయితే పంచముఖ అని చెప్పాం కాబట్టి కుడిపక్క గణేశుడికి పార్వతీ పరమేశ్వరులు ఎడమ పక్క మనకి విష్ణువు సూర్య భగవానుడు కనిపిస్తున్నారు సో ఖైరతాబాద్ గణేశుడు అంటేనే భాగ్యనగరంలో నలుమూలల నుంచి కూడా వచ్చి ఇక్కడ గణేశుడి దర్శనం చేసుకుంటారు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కానీ శోభాయాత్ర కానీ ప్రతి సంవత్సరం కూడా అట్టహాసంగా జరుగుతుంది ఇన్ని రోజుల్లో జరిగిన 10 రోజుల ఉత్సవాలు ఒకెత్తైతే గణేశుడి నిమజ్జనం కానీ శోభాయాత్ర కానీ ఒకెత్త అని చెప్పొచ్చు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గణేశుడి శోభాయాత్రలో పాల్గొంటూ ఉంటారు సో 1954లో ఒక్క అడుగుతో మొదలైన గణేశుడి విగ్రహం ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ 60 ఏళ్ల షష్ఠిపూర్తిని కూడా జరుపుకుంది ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం మాత్రం 40 అడుగుల ఎత్తులో పంచముఖ రుద్ర మహాగణపతిని ఏర్పాటు చేశారు ఈ 10 రోజుల పాటు కూడా ఇక్కడ గణేష్ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి అండ్ భక్తులు కూడా ఖైరతాబాద్ గణేశుడు అంటే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వచ్చి ఖచ్చితంగా ఈ 10 రోజుల్లో దర్శనం చేసుకుంటారు అలాగే నిమజ్జనంలో కూడా వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి నిమజ్జనంలో పాల్గొంటారు ఒకవేళ రాని వాళ్ళు టీవీ ముందు మాత్రం ఖచ్చితంగా ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రని వీక్షిస్తూ ఉంటారు ఇవాళ భాగ్యనగరం మొత్తం కూడా ఎటు చూసినా కూడా భక్తులతో నిండిపోయింది నిమజ్జనాలకి గణేశులు తరిగి వెళ్తున్నారు భక్తులు కూడా డబ్బు దరువుల మధ్య అండ్ ఎంతో ఆనందంగా ఎంతో కోలాహలంగా ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడికి వీడుకోలు పలుకుతున్నాం మనం లైవ్లో చూడొచ్చు మీరు ఎంతమంది ఇక్కడ జనాలు భక్తులు ఖైరతాబాద్ గణేశుడికి వీడుకోలు పలకడానికి వచ్చారు శోభాయాత్ర అనుకున్న సమయానికే అధికారులు కానీ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ ఇక్కడ ప్రారంభించారు ఉదయం 8:30 గంటల గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది ఇక్కడ నుంచి 12 గంటల ఎన్టీఆర్ మార్క్కి ఈ గణేష్ శోభాయాత్ర పూర్తవుతుంది 12 గంటల తర్వాత మళ్ళీ అక్కడ కొంచెం ప్రాసెస్ ఉంటుంది నిమజ్జనానికి అక్కడకి వెళ్ళిన తర్వాత కూడా ఒక 2-3 గంటల్లోనే గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు ఏర్పాట్లు చేశారు సో అనుకున్న సమయానికే ఖైరతాబాద్ శోభాయాత్ర పూర్తయింది కాబట్టి నిమజ్జనం కూడా 12:00 పూర్తి చేస్తామని ఇంతకుముందు మనతో TV5తో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు చెప్పారు అయితే ఈ 10 రోజుల పాటు విశేష సేవల్ని అందుకున్నాడు ఇక్కడ గణేశుడు సో ఖైరతాబాద్ గణేశుడికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుంటారు గణేశుడు అంటేనే మనందరికీ తెలుసు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా గణేశుడిని మొక్కుతూ ఉంటారు అండ్ వాళ్ళకున్న కోరికల్ని చెప్పుకుంటూ ఉంటారు సో వినాయక చవితి పండుగల్లోనే ఎంతో ప్రత్యేకమైన పండుగ ఎందుకంటే మనకి 10 రోజుల పాటు జరుపుకునే పెద్ద పండుగ అంటే వినాయక చవితి అనే చెప్పొచ్చు అండ్ వినాయక చవితికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే ప్రతి పండుగని మనము ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం కానీ వినాయక చవితి దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రము మనము ఊరు వాడ ప్రతి ఒక్కరూ మమేకమైపోయి ఇది మనందరి పండుగ అని జరుపుకునే పండుగ అందుకే వినాయక చవితి అంటే చిన్న చిన్న తారతమ్యాలు ఏమున్నప్పటికీ కూడా ఈ పండుగ వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కలిసిపోతారు చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా కూడా గణేశుడి విగ్రహాన్ని మంటపాలను ఏర్పాటు చేసి ఆ 10 రోజుల పాటు ఎంతో ఆనందోత్సాహాల మధ్య గణేశుడికి పూజలు చేస్తారు అండ్ గణేశుడిని తీసుకొచ్చినప్పుడు ఎంత ఆనందోత్సాహాల మధ్య తీసుకొస్తారో అలాగే నిమజ్జనం వీడుకోలు కూడా అంతే ఘనంగా నిర్వహిస్తారు సో ఊరు వాడ కలిపి జరుపుకునే ఈ వినాయక చవితి కోసం
సంవత్సరం మొత్తం కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంటారు. అయితే గత సంవత్సరం కరోనా కారణంగా ఎక్కడ కూడా మనం గణేష్ వినాయక చవితి సందడి మనకి కనిపించలేదు. దానికి అప్పట్లో మనకి పర్మిషన్ కూడా లేదు. బట్ ఈ సంవత్సరం మాత్రం కరోనా ఉన్నప్పటికీ కూడా కరోనా నిబంధనల మధ్య వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంది. కాబట్టి ఈసారి ఘనంగా ఉత్సవాలు జరిగాయి. ప్రతి చోట కూడా విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తులు 10 రోజుల పాటు గణేషుణ్ణి ఆరాధించుకున్నారు. అయితే గణేషుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రజెంట్ మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్న సందడిని చూస్తున్నాం. ఇక్కడ భక్తులు చిన్న పెద్ద మీరు చూడండి, ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఈ గణేష్ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఇలాగే అట్టహాసంగా ఈ గణేష్ శోభాయాత్ర ఎన్టీఆర్ మార్గ్ వరకు 12 గంటలకల్లా చేరుకోబోతుంది. ఆ తర్వాత కూడా ఇంకొద్దిసేపట్లోనే అక్కడ ఏర్పాట్లు పూర్తి చేసి మధ్యాహ్నం కల్లా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయితే పూర్తవుతుంది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా మాత్రం ఖైరతాబాద్ గణేషుణ్ణి మధ్యాహ్నం కల్లా నిమజ్జనం పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే ఇది అన్నిటికన్నా మనకి అతిపెద్ద విగ్రహం కాబట్టి ఈ ఖైరతాబాద్ గణేషుణ్ణి నిమజ్జనం పూర్తయితే ఇక